అందరికీ నమస్కారం అండి గ్రహాలకు మనకు వచ్చే రోగాలకు సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలండి శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో తమ వేగాన్ని మారుస్తూ ఉంటాయి గ్రహాలు ఒక వ్యక్తి జాతకంలో ఉన్న స్థితిని బట్టి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఇస్తాయి జాతకుని జాతకంలో గ్రహాలు అశుభంగా అంటే గ్రహ దోషం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ రోగాలు ఏంటో తెలుసుకొని వాటి నుంచి ఉపశమనం కోసం ఏ దోష పరిహారాలు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జాతకునికి కుజగ్రహ దోషం ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు రావచ్చు వాటి యొక్క పరిహారం ఇప్పుడు చూద్దాం కుజగ్రహ దోషం ఉన్నప్పుడు జాతకునికి ఉష్ణ వ్యాధులు రక్తపోటు మొలలు ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించినవి ఇంకా వ్రణాలు చిన్న చిన్న గాయాలు ఇవన్నీ కావచ్చు ఈ వ్యాధులు రావచ్చు అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సిన పరిహారం క్షేత్ర దర్శనం చిక్క ఊలు మోపిదేవి ఆలయాలు ఇంకా పాముల మల్లారం ఆలయం ఆదివారం నాడు సందర్శించాలి ఇక అభిషేకం విషయానికి వస్తే నీటిలో పగడం వేసి ఒక రాత్రి అలాగే ఉంచి ఆ నీటితో మంగళవారం షష్ఠి కలిసి వచ్చిన నాడు సామర్ల కోటలో శివునికి అభిషేకం చేయాలి ఇక పారాయణం అయితే సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం జపిస్తూ ఉంటే చాలా మంచిది అంటే రోజు స్నానం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది జరుగుతుంది దోష ఉన్నప్పుడు ఇంకా దానం విషయానికి వస్తే కందిపప్పు ఎర్రటి వస్త్రం రెడ్ బ్లౌజు దానం చేయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకు దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పురాణాల ప్రకారం బ్రాహ్మిన్స్కి దానం చేయమని చెప్తారు కానీ డబ్బులు ఉన్న బ్రాహ్మిన్స్ కంటే పేద బ్రాహ్మిన్స్ని వెతుక్కొని వాళ్ళకు దానం చేయడం అనేది ఉత్తమం అండి అవసరం ఉన్నవారికి దానం చేయడం చాలా మంచిది ఇక ఇంకొక పరిహారం వస్తే వ్రతం మీరు వ్రతం చేయించుకోవాలి అనుకుంటే రుణ విమోచక అంగారక వ్రతం అనే వ్రతాన్ని జరిపించటం వలన కూడా కుజగ్రహ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక అర్చన ఎలా చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చిస్తూ ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన కుజగ్రహ దోష నివారణకు చాలా మంచిది అండి